Mango Shop changes your lifestyle. Mango Shop, download the app now. మూడేళ్ల పాటు శ్రమించి 500 కోట్లకు పైగానే పెట్టుబడి పెట్టి ఓ సినిమా తీశారంటే ఆ ప్రయత్నానికి సాహసానికి మెచ్చుకోవాల్సిందే. అది ఒకవైపు గర్వించదగ్గ దర్శకుడు, సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కితే ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది. అంతేకాకుండా మరోవైపు మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా, మరోవైపు విజయాల పరంపర కొనసాగిస్తున్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, 4D సౌండ్ సిస్టమ్, భారీ స్పెషల్ మరియు విజువల్ ఎఫెక్ట్స్తో పాటు 3D, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్న స్పెషల్ మూవీ. అందుకే రోబో 2.0 పై అన్ని నమ్మకాలు పెంచుకున్నారు సినీ అభిమానులు. తరచూ వాయిదా పడుతూ వస్తున్న రజనీ అభిమానులు ఎక్కడా నిరుత్సాహపడకుండా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్షణ ఫలించింది, 2.0 వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రజనీ శంకర్ స్థాయికి తగ్గట్టు సాగిందా? రోబోతో పోలిస్తే 2.0లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఒకసారి కథలో చూస్తే, హఠాత్తుగా చెన్నైలో ఉన్నట్టుండి సడన్గా ప్రజల సెల్ ఫోన్స్ గాల్లోకి వెళ్ళిపోతూ మాయమవుతూ ఉంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ బిల్డింగ్లో నుండి సీలింగ్ని చీల్చుకుంటూ మరీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అసలు ఆ ఫోన్స్ అలా ఎందుకు మాయమవుతున్నాయి? మాయమైనవి ఎక్కడికి వెళ్తున్నాయి? పోలీసులకు ప్రజలకు ఏమర్థం కాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేమిటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సెల్ ఫోన్లని అమర్చుకున్న ఒక పక్షి ఆకారపు రూపం నగరంలోకి చొరబడి విధ్వంసం సృష్టిస్తోంది. అంతేకాకుండా ఆ పక్షి అతి దారుణంగా కొంతమందిని చంపుతోంది. ఒక సెల్ ఫోన్ వ్యాపారిని, ఓ మొబైల్ నెట్వర్క్ ఓనర్ని దారుణంగా హత్య చేస్తాయి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. మిలిటరీ సహాయంతో సెల్ ఫోన్ దాడిని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించదు. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి సైంటిస్ట్ వసీకరణ్, అదే రజనీకాంత్, మాత్రమే పరిష్కరించగలడని భావించి అతని సహాయం తీసుకుంటారు. రజనీకాంత్ తన టెక్నాలజీని ఉపయోగించి చివరికి ఆ సెల్ ఫోన్ను ఒక నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తుందని తెలుసుకుంటాడు. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి తప్పనిసరి పరిస్థితిలో రజనీకాంత్ చిట్టి ద రోబోట్ని మళ్ళీ రంగంలోకి దింపాలని భావిస్తారు. వసీకరణ్కి చిట్టిని రీలాంచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. రీలాంచ్ అయిన చిట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ని అంతం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి అంతం చేశాడా లేదా? ఈ క్రమంలో చిట్టి 2.0గా రీలోడ్ ఎలా చేయబడతాడు? అసలు ఆ నెగిటివ్ ఫోర్స్కు సెల్ ఫోన్స్కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆ పక్షిరాజు కదేమిటి? చిట్టి 2.0 ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువస్తాడు లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణకు వస్తే, శంకర్ తన సినిమాను సామాజిక సమస్యలు, సందేశాత్మక అంశాలను జోడించి వాటిని సాంకేతికంగా ఉన్నతంగా చూపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా కూడా సామాజిక కోణంలోనే కథను ఎంచుకొని దానికి అధునాతన సంకేతను జోడించిన తీరు చాలా బాగుంది. 2.0 విషయంలో ఆయన సెల్ ఫోన్లపై ఫోకస్ పెట్టాడు. సెల్ ఫోన్ల వల్ల వచ్చే శబ్ద తరంగాల వల్ల ప్రకృతి ఎంత నష్టపోతుందో, భవిష్యత్తులో ఎన్ని వినాశనాలు చూడవలసి వస్తుందో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతేకాకుండా సెల్ ఫోన్లకు మనుషులు ఏ విధంగా బానిసలవుతున్నారు, దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో, అన్ని అంశాలను భారీగా తెరకెక్కించారు. ఒక చిన్న మ్యాజిక్తో వాటి చుట్టూ రజనీకాంత్ ఇమేజ్ని మ్యాచ్ చేసుకుంటూ ఒక కథ అల్లారు. తొలి భాగం అంతా సెల్ ఫోన్స్ మాయం కావడం, పక్షిరాజు చేసే విధ్వంసం వీటిపైన దృష్టి పెట్టారు. సినిమాలో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పదాలు వాడడంతో అవి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడం కాస్త కష్టమే. ఎప్పుడైతే చిట్టి రంగప్రవేశం చేశాడో అప్పుడు ఒక రసవత్తరమైన పోర చూసే అవకాశం దక్కుతోంది. పక్షిరాజుగా అక్షయ్ని చూపించడంతో విశ్రాంతి కార్డ్ పడుతుంది. ద్వితీయార్థం మొత్తం చిట్టి, పక్షిరాజుల మధ్య ఆధిపత్య పోరే చూయించారు. అసలు పక్షిరాజు కదేమిటి, ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు అనే విషయాలను ఫ్లాష్ బ్యాక్లో బాగానే చెప్పారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్గా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ ఎపిసోడ్ హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించాడు. ప్రేక్షకులు కన్నార్పకుండా చూసే భారీ విజువల్ గ్రాఫిక్స్తో అలరిస్తోంది. అసలు ఈ సినిమా ఎమోషన్ పండింది అంటే ఈ ఒక్క ఎపిసోడ్లోనే. పతాక సన్నివేశాలని విజువల్గా ఓ స్థాయిలో తీసుకెళ్లాడు శంకర్. అయితే క్లైమాక్స్లో రజనీకాంత్ యాక్టింగ్, అక్షయ్లు కనిపించిన పూర్తిగా గ్రాఫిక్స్లో రూపొందించిన పాత్రలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ మ్యూజిక్. కథాపరంగా దర్శకుడు అద్భుతాలేం సృష్టించలేదు.
తన దృష్టంతా ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడం పైనే సాగింది. 3D లో చూస్తే 2.0 కు శంకర్ పడ్డ కష్టమేంటో స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ సినిమాకి హైలైట్స్ విజువల్ వండర్స్ గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లేట్ వయస్ లో రజనీకాంత్ యాక్టింగ్ మరియు స్టైల్, డాన్స్ కి మరోసారి సెల్యూట్ చేయాల్సిందే. అక్షయ్ గెటప్ బాగుంది. ఇండియన్ సినిమాలో 4D సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. ఎడిటింగ్ పనితనం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది. మొత్తంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే రజనీకాంత్, అక్షయ్ల నటన, చిట్టి మరియు పక్షిరాజు మధ్య ఫైటింగ్స్లో గ్రాఫిక్స్ చాలా ఆకట్టుకుంది, విజువల్ ఎఫెక్ట్స్ మరియు మ్యూజిక్. మైనస్ పాయింట్స్, భావోద్వేగాలు అంతగా లేకపోవడం, కొన్ని చోట్ల ప్రేక్షకుడికి అర్థం కాని సాంకేతిక అంశాలు ఉండడంతో ఈ సినిమాకి 2 మైనస్ పాయింట్స్ ఉన్నాయి. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Event. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.